పేపర్ మిల్లులో పరంపర పేరు చెప్పి వారసుల కాని వారికి లక్షలాది రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్న ప్రవీణ్ చౌదరికి తమను విమర్శించే అర్హత స్థాయి లేదని పేపర్ మిల్లు 8 కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, ఎఐటీయూసి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఇతర నాయకులు మాట్లాడారు. కార్మిక నాయకులమైన తమకు పేపర్ మిల్లు సమస్యలపైన ప్రవీణ్ చౌదరి లాంటి వారు చేసే అక్రమాలపైన ప్రశ్నించే హక్కు ఉందన్నారు. విలేకరుల సమావేశంలో మిల్లు కార్మిక సంఘాల నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, సాకి రమణ, కస్సే రాజేశ్, जे.वाई.दासु, जे.ए. రామారావు, एस.पी.यादव्, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి తాటేక చప్పులకి కుందేళ్ళేం బెదిరిపోవు. ఒకటి మాత్రం మేము సవాల్ చేస్తున్నాం, రోజు ఇలా కౌంటర్లు పెట్టుకునేదానికన్నా నీకు బలం ఉందా మాకు బలం ఉందా నేను తేల్చుకుంటాం. డాక్టర్ దగ్గర కానీ లేదా గొడవపక్షం దగ్గర కానీ లేదా పుస్తకాడు కానీ రా. ఎందుకంటే ఎవరిది న్యాయం అనేది నువ్వు నేను ధర్మం కోసం మాట్లాడు ఎందుకు మాట్లాడవు కదా. ఎవరిది న్యాయం అనేది ఎవరి వైపు కాదుతున్నారనేది తెలుసుకున్నారా? ఈ బహిరంగ సభలు వేస్తున్నాం, నువ్వే మాట్లాడేది. కానీ బాధాకరం ఏంటంటే ఇందాక అర్థంగా చెప్పినట్టు అధికారం, డబ్బు, ఈ రెండు ఏదైనా చేయాలనేది మరోసారి రుజువైంది. సారీ అంటే పేరు చెప్పకూడదు కానీ జిల్లా స్థాయి అధికారం, నీకు జిల్లా కింగ్ ఉన్న అధికారితో నుంచి కింద ఏసీ అంటే లేబర్ ఆఫీసర్ వరకు కూడా అందరూ కూడా అప్పుడైపోయారు. ఎవరు న్యాయం ఆడతారు? కార్మిక చట్టాలు, కార్మిక హక్కుల్ని నిర్వీర్యం చేస్తూ ఇంత దారుణం జరుగుతున్నా, పలు పత్రికల్లో వస్తున్నా, పలు టీవీలో స్వయం జరుగుతున్నా, సాక్షి ఉంటున్నా, ఇన్ని డబ్బులు లాభదేవి ఒక హవాల కుంభంలాగా ఈ రాజమండ్రిలో జరుగుతున్నా, కళ్ళు మూసి ఉండి కబోదులాగా అధికారులు, కార్మిక అధికారులు అందరూ కూడా మాకు ఏం తెలియకుండా ఇదంతా కూడా అధికారం యొక్క అధికారం ఉందనే ఒక యామం. కానీ చరిత్రలో ఏం మిగలవు. ఖచ్చితంగా కార్మికులు కాండ్రించి ఉమ్మేస్తే కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ భారతీయ చరిత్రలో కూడా కార్మికులు అందరూ కూడా పోరాడితే ఎటువంటి జరిగింది కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మేము చాలా చూసాం. రెండోది అతను ఏది మాట్లాడినా అసలు బయట వాళ్ళ వ్యక్తులు, బయట ఇతర పార్టీ వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ సిగ్గుందా? నువ్వు మన వాళ్ళ క్రితమే గౌరవనీయులు ఎంపీ గారిని తీసుకొచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టావు కదా, అసలు పరిష్కారం చేశాను చెప్తున్నావు కదా. నువ్వు వాళ్ళ మిల్లులో క్యాంటీన్ రేట్లు పెంచితే తగ్గించమని చెప్పి ఒక కాగితం ఇచ్చావా యాజమాన్యానికి అడుగుతున్నావు. 12 వర్కర్లకి వాళ్ళకి ఏనాటి నుంచో సాంప్రదాయకంగా అలవెన్స్లు, ఒక్కడ కన్వెన్స్ అలవెన్స్ తప్ప మిగతా అలవెన్స్లన్నీ అతను అటెండెన్స్ తో సంబంధం లేకుండా జీతంలో అలవెన్స్లు పడిపోతాయి. కానీ నువ్వేం చేసావు, మేనేజ్మెంట్ తో కలిసి అటెండెన్స్ తో లింక్ పెట్టి అలవెన్స్లు కట్ చేసేసావు. కార్మికులు తీవ్రంగా ద్రోహం చేసావు. ఈ మాట అడిగావా యాజమాన్యాన్ని? అలవెన్స్లు ఎందుకు కట్ చేశారు ఎమ్మని అడిగావా? నీ జేబులో ఉంది కదా యాజమాన్యం, నీ పక్కనే ఉంది కదా అధికారం మొత్తం, ఎందుకు అడగలేకపోయావు ఈ మాట? రెండో కోవిడ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాల పిల్లలకి ఒక్కడికి ఉద్యోగం ఏమని చెప్పి అడిగేవాళ్ళు కూడా అడుగుతా ఉన్నా. కోవిడ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాల పిల్లలు ఒక్కడికి ఉద్యోగం ఏమో అడిగేవా? ఇప్పించావా ఉద్యోగం ఒక్కడికన్నాను? ఇవన్నీ మానేసి అమ్మేసుకుని వచ్చిన డబ్బులతో ఇవాళ నాకు బాగా పేరు వచ్చేసింది, ఇవాళ భారతదేశంలో దేశ సంపద మొత్తాన్ని తినేసి షేర్ మార్కెట్ లో దివాళా ఎత్తుపైన అదానికి కూడా ప్రపంచం అంతా ఇమేజ్ ఉంది. మన దేశం డబ్బులు తినేసి విదేశాల పారిపోయి బీర్ బాటిల్తో అవుతున్న విజయం ఆలయం కూడా ప్రపంచం అందరికీ తెలుసు. ఇప్పుడు అంతరించి ఇంకా చెప్పాలంటే ముంబైలో డాన్లు, మాఫియాల పేర్లు ప్రపంచం అందరికీ తెలుసు. అందుకని ప్రపంచం అందరికీ పేరు తెలిస్తే వాళ్ళేమి దేశాలు అంతరించే దేశ నేతలు అయిపోరు. దొంగల పేర్లు తెలుస్తాయి, డాన్ల పేర్లు తెలుస్తాయి, దేశాలు దోచేసిన వాళ్ళ పేర్లు తెలుస్తాయి, ప్రజలు తినేసిన వాళ్ళ పేర్లు కూడా ప్రపంచం తెలుస్తాయి. కాబట్టి నువ్వు ఏ జాబితాలో ఉన్నావో జనానికి తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇలాంటి ప్రగల్భాలు మానేసి ఇవాళ కార్మికుల సమస్యల మీద చేతనైతే కార్మికుల పక్షాన్ని నిలబడు. ఎప్పుడు చూసినా నీ చరిత్ర మొత్తం కార్మికులు పోరాటాలు ఉంటే పోరాటాలు విచ్ఛిన్నం చేసిన చరిత్ర నీది. 2016లో 33 మంది ఉద్యోగాలు తీసి రోడ్డు మీద పెట్టడం కారణం నువ్వే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు కార్మికులందరూ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా సమ్మె చేస్తే నువ్వు ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికులందరినీ మభ్యపెట్టి సమ్మె విచ్ఛిన్నం చేసి లోపలికి తీసుకెళ్ళిపోయావు. అదే నువ్వు కాంట్రాక్ట్ కార్మికులు 2000 మంది జీతాల కోసం సమ్మె చేస్తే కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా పర్మనెంట్ కార్మికులను రచ్చగొట్టావు. ఇలాగ పేపర్ మిల్లో యాజమాన్యానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ఇంకోళ్ళు రచ్చగొట్టి ఆ పోరాటాలు నీరు గార్చి యాజమాన్యాన్ని జేబులో మంచి అయిపోయి యాజమాన్యానికి ముద్దు పెట్టి అయిపోయావు. నువ్వు ఇవాళ ఆ రకంగా కార్మికులను ద్రోహం చేశావు. అందుకే నీ చరిత్ర అంతా ద్రోహపడుతున్న చరిత్ర, నువ్వు కార్మికులకు అన్యాయం చేసిన చరిత్ర ఇది. కాబట్టి కార్మికులు నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. నువ్వు 347 ఉద్యోగులు అయ్యి 3047 ఉద్యోగులు అయ్యి నువ్వు ఉద్యోగాలేమి ప్రేమ తెప్పించలేదు, డబ్బులు తప్పించావు. నీకు రేపు ఎన్నికలు వస్తే ఆ డబ్బులు తీసుకుని ఉద్యోగం వచ్చినాడు నీకు ఏ సమాధానం చెప్పాలో ఖచ్చితంగా ఎన్నికల నాడు ఆ సమాధానం కూడా కార్మికులు చెప్తారని చెప్పి అందరూ కూడా ఈ పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తున్నారు.